హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ కుకింగ్ ఈజీ కుకింగ్లో ఇవాళ మనం పాస్తా ఎలా చేయాలో చూద్దామండి ఈ పాస్తా మా ఇంట్లో అయితే అందరి ఫేవరెట్ నాకు మా పిల్లలకి మా వారికి అందరు చాలా ఇష్టంగా తింటారు ఇంకా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది మనకి రెస్టారెంట్లో దొరికే పాస్తా కంటే కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే దీన్ని ఎలా చేయాలో చూద్దాము ముందుగా కడాయి పెట్టేసి అందులో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేయాలండి ఆ తర్వాత ఒక వన్ స్పూన్ బటర్ తీసుకుంటున్నాను ఎప్పుడు కూడా కడాయిలో బటర్ ఒకటే వేస్తే బటర్ అనేది మాడిపోతుంది కాబట్టి ఫస్ట్ ఆయిల్ వేసి ఆ తర్వాతే బటర్ వేయాలి ఇప్పుడు ఈ రెండు కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో మైదా వేసుకుందాం ఒక టూ స్పూన్స్ మైదా తీసుకున్నానండి నేను ఇప్పుడు ఈ ఆయిల్లో మొత్తం మైదా అంతా కూడా ఇలా మిక్స్ చేసేసుకుందాం ఇది వేగిన తర్వాత మనకి మంచి స్మెల్ అనేది వస్తుంది స్మెల్ రాగానే వెంటనే పాలు కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ వైట్ సాస్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా కొంచెం కొంచెం పాలు వేసుకొని కలుపుకోవడం వల్ల ఈ వైట్ సాస్ అనేది లోపల ఎక్కడా కూడా మైదా ఉండలు కట్టకుండా ఉంటుంది నేనైతే మొత్తం లీటర్ పాలు తీసుకున్నానండి అర లీటర్ పాలకి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పాస్తా వేసుకుంటున్నాను ఎక్కువ పాస్తా అంటే ఎక్కువ కనుక వేసేసుకుంటే ఈ వైట్ సాస్ అనేది తక్కువైపోతే బాగోదు కాబట్టి వైట్ సాస్కి సరిపడా పాస్తా వేసుకోవాలి అంటే మనకి తినేటప్పుడు క్రీమీగా ఉండాలన్నమాట ఇప్పుడు చూస్తున్నారు కదా ఇప్పుడు సిమ్లో పెట్టేసి మొత్తం అంతా అడుగు మాడిపోకుండా ఇలాగ గరితో కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఇందులో చీజ్ కూడా వేసేసుకుంటున్నానండి ఇది క్రీమ్ చీజ్ చాలా బాగుంటుంది పాస్తాలోకి క్రీమ్ చీజ్ అయితే చాలా క్రీమీగా ఉంటుంది ఇప్పుడు ఒక టూ స్పూన్స్ వేసుకున్నాను చీజ్ అనేది మన ఇష్టం అండి ఎంతైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ చీజ్ వేయడం వల్ల ఇంకా చాలా చిక్కగా అయిపోతుంది సాస్ అనేది ఇప్పుడు ఇందులో కార్న్ వేసేసుకుంటున్నాను కొంచెం లిక్విడ్గా ఉన్నప్పుడే కార్న్ వేసేస్తే ఆ పాలల్లోనే ఈ కార్న్ కూడా ఉడికితే చాలా బాగుంటుంది రుచి అనేది అడుగు మాడిపోకుండా సిమ్లో పెట్టి మనం కలుపుతూ ఉండాలండి ఇప్పుడు చిక్కగా అయిపోయింది కదా ఇప్పుడు క్యాప్సికమ్ కూడా వేసేసి ఎక్కువ క్యాప్సికమ్ ఉడకాల్సిన అవసరం లేదండి మనకి తినేటప్పుడు క్యాప్సికమ్ కొంచెం పచ్చిగా తగులుతూ ఉంటేనే బాగుంటుంది ఈ రెండు కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి ఆ తర్వాత చూస్తున్నారు కదా సాస్ అయితే ఇక్కడ దగ్గర పడిపోయింది కాబట్టి నేను పాస్తా ఉడికించేసుకున్నాను ఉడికించేసుకొని చల్లార్చుకున్నాను ఆ పాస్తా వేసేసాను సాల్ట్ అనేది స్టార్టింగ్లో వేయకూడదండి సాల్ట్ అన్నీ వేసేసిన తర్వాత లాస్ట్లో సాల్ట్ అనేది వేయాలి లేదంటే పాలు ముందుగా వేస్తే విరిగిపోతాయి ఇప్పుడు ఇలా చిక్కగా అయిపోయింది కదా మనం అన్నీ వేసేసాం వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇప్పుడు అందులో సాల్ట్ అలాగే మిరియాల పొడి ఇది చిల్లీ ఫ్లేక్స్ అండి ఎండుమిరపకాయల పొడి మనకి మనం కారం అనేది ఎంత తింటామో దాన్ని బట్టి వేసుకోండి పిల్లలకి లైట్గా వేసి ఇచ్చేసిన తర్వాత మనకు కావాలి అనుకుంటే పైనుంచి నుంచి మళ్ళీ మనం జల్లుకోవచ్చు బాగుంటుంది కూడా ఇప్పుడైతే కొంచెం పాస్తా వేసిన తర్వాత కొంచెం లిక్విడ్గా ఉంది కదా దాన్ని ఒక ఫైవ్ మినిట్స్ పాటు అలాగే వదిలేస్తే చూసారా చిక్కుగా అయిపోయింది ఇలా ఉంటే సరిపోతుందండి క్రీమీగా మరీ వాటర్గా ఉన్నా బాగోదు మరీ గట్టిగా ఉన్నా బాగోదు ఇది చల్లారిన తర్వాత ఇంకా కొంచెం తిక్గా అవుతుంది ఇప్పుడైతే ఇక్కడ పాస్తా రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి తీసేసుకుందాం చూస్తున్నారు నోరు నూరుంచే ఎమ్మి ఎమ్మి పాస్తా అయితే రెడీ అయిపోయింది మా ఇంట్లో అందరికి ఇష్టమైన ఫేవరెట్ డిష్ ఇది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి